హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. మంచి ఫండమెంటల్స్ ఉండి అలాగే ఫ్యూచర్ బిజినెస్ ఫ్యూచర్లో తన ఉత్పత్తులకు మంచి డిమాండ్ కలిగి మనకు ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్కి దాదాపు 30 నుంచి 35% వరకు గెయినింగ్ ఇవ్వడానికి కంఫర్ట్గా ఉన్న సేరా శానిటరీ లిమిటెడ్ స్టాక్ యొక్క ఫండమెంటల్ చూద్దాం, బిజినెస్ చూద్దాం, అలాగే చార్ట్లో మనకున్న గెయినింగ్ ఏదో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ఇది మీకు ఎంతో విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడే వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ కీ పాయింట్స్ లోకి వస్తే, ఇది సేరా అనేది దేశీయంగా అంటే మన డొమెస్టిక్ గా చూసుకుంటే ఇది సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ ఇండియాలో. మార్కెట్ లో దాదాపు 25% మొత్తం కూడా వీళ్ళ దగ్గరే ఉంది. అలాగే FY20 ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు FY20లో వీళ్ళ బ్యాలెన్సింగ్ గా చూసుకుంటే దాదాపు 75% సేల్స్ కూడా వీళ్ళే ఉన్నాయి. వీళ్ళు నాట్ ఓన్లీ వీళ్ళ ఈ శానిటరీ కాకుండా ఏవైతే ఈ నల్లాలు అని అంటారు ఫ్రెండ్స్, వీటిని ఒక రకంగా కులాయిలు ఇక్కడ మన ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి కులాయిలు అని అంటారు. సో ఈ నల్లాలు కానీ హౌస్ పంప్స్ కానీ ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగింది. ఇలా సైట్లోకి వెళ్ళి కూడా మనము చూసుకోవచ్చు. తర్వాత వీళ్ళు బిజినెస్ కూడా డైవర్సిఫై చేసారు. ఇది వాళ్ళు ఇంతకే ఈ శానిటరీ వేర్స్తో కాకుండా తర్వాత వీళ్ళు ఏం చేసారంటే, వీళ్ళ దగ్గర టైల్స్ యొక్క బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ టైల్స్ లో కూడా రకరకాల టైల్స్, విభిన్నమైన రంగులు కావచ్చు, విభిన్నమైన అంటే ఇంట్లో వేసేటివి, బయట వేసేటివి, ఫ్లోర్ అని అవి మనం ఇలా సైట్ చూసి తెలుస్తుంది. అలాగే ఇది సౌత్ ఇండియా మొత్తంలో కూడా లార్జెస్ట్ ప్లేయర్ గాని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళ సైట్ లోకి వెళ్దాము, అక్కడ చూద్దాము బిజినెస్ ఇంకా ఎలా ఉందనేది. చూస్తే ఇక్కడ మనం సైట్ ను టచ్ చేసే సైట్ లోకి వచ్చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా సేరా యొక్క బ్రాండ్ కి సంబంధించిన, సేరా శానిటరీ వేర్ కి సంబంధించిన ఇవన్నీ ప్రొడక్ట్స్ వీలయ్యే. టైల్స్ లో కానీ, వెల్నెస్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి కిచెన్స్ లో కానీ, మిర్రర్స్ ఇవన్నీ కూడా వీలయ్యే. మనం ఇక్కడ బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా వీళ్ళ బ్రాండ్స్, సేరా వాళ్ళ బ్రాండ్స్ అన్ని కూడా వీలయ్యే. తర్వాత వీళ్ళ దగ్గర మనము ఇదే సైట్ లో వీళ్ళ దగ్గర మనము హోమ్ లో చూసి ఇప్పుడు శానిటరీ వేర్ లో చూసి ఈడబ్ల్యూసి చూడండి, ఇక్కడ మళ్ళా ఈడబ్ల్యూసి పరంగా చూస్తే ఇవన్నీ కూడా ఈడబ్ల్యూసిసివి, వాషింగ్ మిషన్, స్పెషల్ నీడ్ రేంజ్, యూరినల్స్, ఎలక్ట్రానిక్ పుషింగ్ సిస్టమ్స్ అనేసి ఇవన్నీ కూడా, సీట్ కవర్స్, బాత్ ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించి కిడ్స్ రేంజ్ ఇవన్నీ కూడా. తర్వాత ఇది ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సూపర్ ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఫాదర్స్ అనేది సూపర్ అంటే సూపర్, ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్, పెద్ద పెద్ద మాల్స్లో వాడేటి ఇవన్నీ కూడా, నల్లాలు, పంప్స్ ఇవన్నీ ఒక రకమైన మంచి బిజినెస్ లో ఉంది. తర్వాత టైల్స్ లో కూడా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైల్స్ లో కూడా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫ్లోర్ టైల్స్ ఉన్నాయి, గ్రౌండ్ టైల్స్ అని ఇక్కడ చూడొచ్చు మనము, పాలిష్డ్ వేర్జ్ టైల్స్ అని, క్రెమికల్ ఫ్లోర్ టైల్స్ అని, ఇట్లా రకరకాల టైల్స్ ఉన్నాయి. చూడండి మన భారతదేశంలో ఎంత జనాభా పెరుగుతుందో అంత తలసరి ఆదాయాలు పెరుగుతానికి ఆస్కారం ఉంది. తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి, ప్రజల జీవన ప్రమాణం ఉన్నత జీవన ప్రమాణాల వైపు వెళ్తుంది, చాలా మంది ప్రజలు విలాసాలను కోరుకుంటుండే. అలాగే ఈ సిటీలు మన భారతదేశంలో పట్టణాలను అభివృద్ధి చెందుతున్నాయి. పట్టణాలు అభివృద్ధి చెందినప్పుడు అది షాపింగ్ మాల్స్లో కావచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, ప్రైవేట్ ఆఫీసులలో కావచ్చు, స్కూల్స్లలో కావచ్చు, ఎక్కడ చూసినా ఎక్కడైనా కూడా ఈ వాష్రూమ్స్ అనేటివి చాలా అవసరపడతాయి. అలాగే దేశంలో ఉపాధిత అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగిన కొద్దీ, ప్రతి ఒక్కరికి తన డ్రీమ్ అనేది ఒక ఇల్లు అనేది ఉంటుంది. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం విలాసంగా వాడడానికి ఆస్కారపడుతున్నారు. ఎందుకంటే ప్రజలు ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళ జీవితాన్ని సుఖంగా గడపాలనుకుంటున్నారు, సేఫ్టీగా గడపాలనుకుంటున్నారు, అలాగే లగ్జరీగా గడపాలనుకుంటున్నారు. కొత్తగా ఇంతకుముందులా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లాగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు కాకుండా ఇప్పుడు అన్నీ కూడా అపార్ట్మెంట్ సిస్టమ్స్ అయిపోయినాయి. సో అపార్ట్మెంట్ సిస్టమ్స్ అయినప్పుడు ఇలాంటి లగ్జరీ లైఫ్ వైపు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి బిజినెస్కి అయితే సూపర్ అంటే సూపర్ డిమాండ్ ఉంది, ఫ్యూచర్ ఉందా అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది. ఇక్కడ మనం చూద్దాం ఇలా ఫండమెంటల్స్. ఇది 6,418 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న స్టాకు. ప్రజెంట్గా 4,000 చిల్లర నడుస్తుంది. ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 54.50 ఉంది, అమేజింగ్. తర్వాత డెప్ట్ ఈక్విటీ 0.512 ఉంది, ఇది కూడా అమేజింగ్. తర్వాత మనము చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ క్వార్టర్ రిజల్ట్ లో చూస్తే ఇది సెప్టెంబర్ 2021 లో, ఇక్కడ జూన్ 2021 పోల్చుకుంటే ఇక్కడ కరోనా ఇంపాక్ట్ క్లియర్ గా ఉంది. వీళ్ళ సేల్స్ గతంలో ఎప్పుడు రానంత లోయెస్ట్ సేల్స్ వచ్చినాయి, అంటే కరోనా సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ చూడండి సేల్స్ తగ్గినాయి, నెట్ ప్రాఫిట్ తగ్గింది. కానీ సెప్టెంబర్ 2021కి వచ్చేసరికి సూపర్ అంటే సూపర్ రిజల్ట్, 403 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ ను సేల్స్ అను నమోదు చేస్తే నెట్ ప్రాఫిట్ చూడండి దాదాపు 43 కోట్ల నెట్ ప్రాఫిట్ ఫోర్ చేసారు. అలాగే
ప్రాఫిట్ అయిన లాగా చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. ఎవ్రీ ఇయర్ కూడా గ్రోత్ ఉందంటే గ్రోత్ ఖచ్చితంగా ఉంది. ఇది సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఉంది కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా సూపర్ గ్రోయింగ్ ఉంది. అలాగే మనకు టీటీఎంలో రాబోయే రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సూపర్ ఉంది. అలాగే బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే క్లియర్గా సూపర్ క్లీన్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పొచ్చు. 403 కోట్ల రూపాయల అప్పులు రిజర్వ్స్ ఉన్నాయి, నగదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు ఉన్నాయి. అలాగే అప్పులు వచ్చేసి 110 కోట్లు ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఈ మాత్రం అప్పులు అనేటివి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఉంటున్నాయి. తర్వాత ఇన్వెస్టర్స్ చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద ఇంత ఫ్యూచర్ ఉన్న కంపెనీ ఇంత మంచి స్టాక్లో కేవలం పబ్లిక్ దగ్గర వీళ్ళందరూ తీసేస్తే కూడా 11.75% వరకు మాత్రమే పబ్లిక్ దగ్గర ఉంది, మిగతాది అంతా కూడా స్ట్రాంగ్ హ్యాండ్స్ లో ఉంది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళ చార్ట్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది సూపర్బ్ అంటే సూపర్బ్. ఒక రకంగా ఇది మంచి చార్ట్ ప్యాటర్న్ ఇది. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్, దీని పైన ఉన్న దాన్ని లెక్ లైన్ అంటాము. ఇది ట్రెడిషనల్ చార్ట్ ప్యాటర్న్ లో దీన్ని రౌండింగ్ ప్యాటర్న్ అంటారు ఫ్రెండ్స్, దీన్ని కూడా రౌండింగ్ అంటారు. కొంతమంది రౌండింగ్ కొన్ని తీర్లు ఉంటుంది. నా అంటే నా నేను నేర్చుకున్న రౌండింగ్, నేను చూసిన రౌండింగ్ అంటే నేను అభ్యసించిన రౌండింగ్ అనేది ఇలాగే ఉంటుంది. చాలా మంది రౌండింగ్, కొంతమంది రౌండింగ్ ఈ విధంగా ఉంటుంది, కొంతమంది రౌండింగ్ అంటే ఈ విధంగా చేస్తుంటారు. సో నాకైతే రౌండింగ్ ఇది కాదు, నా రౌండింగ్ నేను ఈ విధమైన రౌండింగ్ తీసుకుంటాను. ఈ రౌండింగ్ లో సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్, ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్యాటర్న్ లో ఉంది. చూడండి ఇక్కడ ఇంకో విషయం, ఆపరేటర్ అనేవాడు చూడండి, మీకు ఇక్కడ నేను కొంచెం క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ రేంజ్ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇదే రేంజ్ లో దాదాపు స్టాక్ ప్రైస్ ని ఆడించడం జరుగుతుంది. ఇదే రేంజ్ లో ఇదే ప్రైస్ బ్రాండ్ చూడండి, ఇదే రేంజ్ లో ఆడిస్తున్నాడు. అంటే ఆపరేటర్ అనేవాడు ఇంతకన్నా కిందికి దీన్ని స్టాక్ ను దించడానికి సిద్ధంగా లేడు, అలాగే ఇంతకన్నా పైకి పెంచడానికి సిద్ధంగా లేడు. అంటే పెంచుతాడు ఫ్రెండ్స్, అది వాడి ఆపరేటర్ యొక్క గేమ్స్ అలా ఉంటాయి అది. సో ఇది ఏంటంటే ఒక సిచ్యువేషన్ చూసి, అంటే వాళ్ళు ప్రజల దగ్గర ఉన్న అన్ని ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా అమ్మిపించిన తర్వాత వాళ్ళు ఆపరేటర్ అనేవాడు యాక్టివ్ అయ్యి ఈ షేర్ ప్రైస్ని పెంచడం జరుగుతుంది. చూడండి మనకి రౌండింగ్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈజీగా 29% సారీ ఇక్కడ ఉంది ప్రైస్, ఈ ఏరియాలో ఉంది. ఈజీగా మనకు 30% గెయినింగ్ ఉంది. లేదు ఇది తర్వాత ఈ రౌండింగ్ ఏ కప్ అవుతుంది ఫ్రెండ్స్, ఈ రౌండింగ్ ఏ కప్ అవుతుంది. ఇలాగా ఇది రౌండింగ్ కాస్త ఇది ఇలా కప్ చేసి తర్వాత హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా హ్యాండిల్ చేస్తుంది. దీన్ని మనం కఫీ హ్యాండిల్ విషయంలో ఇట్లా ఈ విధంగా తీసి నెక్ లైన్ పైన పోస్ట్ చేస్తే వచ్చిందే టార్గెట్ ఉంటుంది. ఇది టార్గెట్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది మల్టీబేగర్ అంటే ఇలాంటి స్టాక్స్ మల్టీబేగర్స్ అవుతాయి. ఎందుకంటే ఇలాంటి వాటికి డిమాండ్ అలా ఉంటుంది ఫ్యూచర్లో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి నుంచి ఇక్కడ వరకు మనము కఫిట్ హ్యాండిల్ ప్రకారం అనుకున్నా కూడా ఇది ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి చూసుకుంటే ఈజీగా 69% అంటే దాదాపు 8200 వరకు టార్గెట్ వస్తుంది. అంటే 69% అంటే 70% వరకు అనుకోవచ్చు. ప్రజెంట్గా 4894 రూపాయల స్టాక్ ప్రైస్ ఉంది. సో లేదు నాకు ఈ కప్ అంతా అవసరం లేదు, ఇంత లాంగ్ నేను ఆగను అనుకుంటే మనము ఈవెన్ ఈ 29% వరకు మనం ఈ కప్ కంప్లీట్ అయినంత వరకు అనుకున్నా కూడా 29% గెయినింగ్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనము లేదు నాకు ఫండమెంటల్స్ అర్థమైన బిజినెస్ అర్థమైన అనుకుంటే మనం ఈ 70% రావడానికి ఒక 1 ఇయర్ హోల్డ్ చేసినా పెద్ద ఇబ్బంది లేదు. లేదు అనుకుంటే ఈ 29% వరకు అయినా ఈజీగా టార్గెట్ అనేది ఈజీగా ఉంది. సో ఇక్కడ మనం చేసేది ఫ్యూల్ లిస్టింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే కాదు, కాల్స్ పుట్స్ కాదు. ఇక్కడ మనము ఓపికకు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి రిస్క్, వాళ్ళకే రివార్డు దొరుకుతుంది, అవార్డు దొరుకుతుంది. ఇక్కడ మనం చేసేది రిస్క్ లేని పని చేస్తున్నాం. మనం చేసేది హ్యాపీగా మన ట్రేడింగ్ కు మన ఇన్వెస్ట్మెంట్ కు భద్రత ఉన్న పని చేస్తున్నాం. కాబట్టి కొంచెం స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ ఉన్నప్పుడు మనం ఓపికతో ఉండాలి. పడిపోయినంత మాత్రం పడిపోయిన కాదు, పోయినట్టు కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనం ప్రపంచం అంతా అమ్మే చోట కొనాలి. మనము ప్రపంచం అమ్మే చోట మనం ప్రపంచం కొనే చోట మనం అమ్మాలి. ఆ విధమైన స్ట్రాటజీతో వెళ్ళండి. అలాగే మీకు వీలైతే మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ నేను అక్కడ తీసుకున్నా అని దీనికి సంబంధించి చెప్పిన ఇది వీడియో కేవలం ఎడ్యుకేషనల్ వీడియో. ఏ స్టాక్ కొనమని కానీ అమ్మమని కానీ రికమెండ్ చేసే వీడియో కాదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు అవకాశం ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.